ఫ్రాన్స్ జర్మనీ రెండు కూడా అమెరికాని వదలట్లేదు, తిట్టింది తిడి తట్టకుండా తిడతాయి. ఎందుకంటే అత్యంత అతిపెద్ద బాధితులు వీళ్ళే. ఈ రెండు దేశాలు పరిశ్రమలే ఎక్కువ ఆదాయం వాళ్ళకి. ఈ రెండు దేశాల పరిశ్రమలు ఇప్పుడు దేశం వదిలిపోతానంటున్నాయి. ఎందుకని? అమెరికా తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం, దాని మీద తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ మరొకసారి విరుచుకుపడ్డాడు. ఇన్ఫ్లేషన్ రిడక్షన్ బిల్ అనేది తీసుకొచ్చి అమెరికాలో ఉండేటువంటి కుటుంబాలకి ప్రాబ్లం లేకుండా అయితే మాకు ఏ ప్రాబ్లం లేదు, బట్ పరిశ్రమలకు అక్కడ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్కి, కార్ కంపెనీలకి, ఆటోమొబైల్ కంపెనీలకి విద్యుత్ సబ్సిడీలు ఇస్తున్నారు. అలాగే అమెరికాలోని సంస్థలు, అమెరికాలో ఉన్నటువంటి ఈ దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు, వోక్స్ వ్యాగన్, బిఎండబ్ల్యూ, గోల్డ్మెన్ సాక్స్, ఇవన్నీ కూడా ఇప్పటికి ఈ ఫ్రాన్స్లో ఉన్నటువంటి, జర్మనీలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాయి అమెరికాకి. ఎందుకంటే అమెరికాలో అంత సబ్సిడీలు ఇస్తుంటే ఎందుకు మేము ఇక్కడ ఉండాలి అని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ కరెంటు సమస్యలు ఉన్నాయి, డబ్బులు ఎక్కువ పెట్టుకొనుకోవాలి కరెంట్, అక్కడైతే సబ్సిడీలు కూడా భారీ ఎత్తున ఇస్తున్నాయి అన్నటువంటి. నార్త్ వోల్ట్ స్వీడిష్ కంపెనీ కూడా తాజాగా ఇదే ప్రకటన చేసింది. వాస్తవంగా $600 మిలియన్ నుంచి $800 మిలియన్ సబ్సిడీ కోసమే ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. 155 మిలియన్ యూరోలు జర్మనీ ఇచ్చేది, కానీ అమెరికా $600 మిలియన్ నుంచి $800 మిలియన్ ఇస్తుంది. ఇంకోవైపున ఆయా దేశాలు జర్మనీలో కానీ ఫ్రాన్స్లో కానీ కరెంటు ప్రాబ్లం ఉండటము, అట్లాగే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలే దేశం విడిచి అమెరికాకి వెళ్ళిపోతానంటూ ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికాకు సంబంధించినటువంటి బిగ్ కార్ ఎక్స్పోర్టర్ ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది వీటిని ఎమర్జ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫ్రాన్స్ కీ కార్ పార్ట్స్ అన్నీ కూడా అమెరికా నుండినే సప్లై అవుతాయి. ఇప్పుడు అవి ఆగిపోయి అక్కడికే జరిగిపోతే వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలన్నీ మూతబడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో యూరప్, అంటే మీరు ఒక పక్కన అమెరికాకి మేమందరం దన్నుగా ఉంటే మీరు చివరికి మిత్రులైన మమ్మల్ని ఆశ్రయించేస్తారా అని నిలదీస్తోంది. యూరప్లో ఈ విధమైనటువంటి విధానం కరెక్ట్ కాదంటోంది.